క్లాస్ ఇస్ హాఫ్ ఆర్డర్ హాఫ్ ఆర్డర్ ఇన్ సే కాంబినేషనల్ సర్క్యూట్ కాంబినేషనల్ సర్క్యూట్ అంటే అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్పుట్ సో హాఫ్ ఆర్డర్ యాడ్స్ ద టూ బైనరీ బిట్స్ అంటే టూ బిట్స్ ని యాడ్ చేయడం కోసం హాఫ్ ఆర్డర్ ని యూజ్ చేస్తాము ఎనీ ఆర్డర్ ఎనీ అడిషన్ ఏ అడిషన్ చేసినా మనకి ఏముంటే అవుట్పుట్ చూస్తాము క్యారీ అందుకే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది హాఫ్ ఆర్డర్ ఏది హాఫ్ ఆర్డర్ టూ ఇన్పుట్స్ తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనుకున్నా ఇట్ ప్రొడ్యూస్ ద సమ్ అండ్ క్యారీ సో టూ బిట్స్ ని యాడ్ చేయడం కోసం హాఫ్ ఆర్డర్ యూజ్ చేస్తాం మోర్ దెన్ టూ బిట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద హాఫ్ ఆర్డర్ బిగ్ ఓవర్ ద ఫుల్ ఆర్డర్ సో టూ టేబుల్ ఏమవుతుంది టూ ఇన్పుట్స్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్స్ ఏంటి టూ టేబుల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ లిస్ట్ అవుట్ ద ఇన్పుట్ ఇట్ లిస్ట్ అవుట్ ద ఆల్ ద పాసిబుల్ ఇన్పుట్స్ అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ మీన్స్ ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఇక టూ ఇన్పుట్ వేరియబుల్స్ యూజ్ చేసిన కాబట్టి టూ పవర్ టూ ఈక్వల్ టు ఫోర్ పాసిబుల్ కాంబినేషన్ ఇన్పుట్స్ ఆర్ పాసిబుల్ దట్ ఈస్ 00 01 10 11 సో ఈ బిట్స్ ని యాడ్ చేస్తే సమ్ ఎంత క్యారీ ఎంత జీరోకి జీరో యాడ్ చేస్తే సమ్ జీరో క్యారీ జీరో జీరోకి వన్ యాడ్ చేస్తే సమ్ వన్ క్యారీ జీరో వన్ జీరో అంటే సమ్ జీరో క్యారీ జీరో సారీ వన్ జీరో అంటే సమ్ వన్ క్యారీ జీరో ఇక్కడ ఏంది సమ్ జీరో క్యారీ వన్ సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు సమ్ ఏమొచ్చింది 0110 క్యారీ ఏమొచ్చింది 0001 ఇప్పుడు ఈ సమ్ ఈక్వేషన్స్ ని మనం కేవలం సింప్లిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు ఆ డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి సమ్ దగ్గర ఎక్కడ వన్ ఉంది ఎక్కడ వన్ ఉంది ఇన్పుట్ 01 ఉన్నప్పుడు ఇన్పుట్ 0 ఉంటే 01కి ఇంకెక్కడ ఉంది ప్లస్ ఈ సమ్ వరకు ఉంది 10కి ఉంది ఏ 0 అంటే ఏంది ఏ బార్ బి 1 ఉంటే బి రాసుకో అంటే ఫస్ట్ పొజిషన్లో ఇది ఫస్ట్ పొజిషన్ అంటే ఏ రాసుకోవాలి సెకండ్ ఫస్ట్ పొజిషన్లో వన్ ఉందంటే ఏ రాసుకోవాలి ఇక్కడ ఏం రాసుకోవాలి బి బార్ ఈ ఈక్వేషన్ వస్తుందో లేదా చూసుకోవాలి ఇది సమ్ క్యారీ టూ టేబుల్ నుంచి రాసుకుంటే క్యారీ ఎక్కడ వన్ ఉంది ఓన్లీ ఇన్పుట్స్ ఆర్ 1 1 1 అంటే ఏ రాసుకోవాలి బి బి దగ్గర కూడా వన్ ఉంది కాబట్టి బి రాసుకోవాలి ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి ఇప్పుడు సమ్కి సాల్వ్ చేస్తున్నాం టూ వేరియబుల్కి ఏం యాప్ తీసుకోవాలంటే టూ పవర్ టూ ఈక్వల్ టు ఫోర్ బాక్స్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ బి తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది ఏ బార్ ఏ బి బార్ బి అంటే ఏంది 0101 చూడండి ఇప్పుడు మనకు సమ్కి తీసుకున్నప్పుడు ఎక్కడ వన్ ఉంది 01 ఉన్నప్పుడు అంటే ఇక్కడ 0 ఇక్కడ ఏముండాలి 1 అంటే ఇక్కడ నెక్స్ట్ 10 10 అంటే ఈ రోలో ఇక్కడ సో మ్యాపింగ్ చేస్తే ఓన్లీ వన్ వేరియబుల్ మ్యాపింగ్ అంటే టూ పవర్ జీరో ఈక్వల్ టు వన్ వేరియబుల్ మ్యాపింగ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఎస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఏబి బార్ దిస్ ఈస్ ద సమ్ ఇప్పుడు క్యారీకి చేస్తే ఏ బార్ మీన్స్ 0 ఏ మీన్స్ 1 బి బార్ మీన్స్ 0 బి మీన్స్ 1 సో క్యారీలో 1 ఎప్పుడు ఉంది 1 1 ఉన్నప్పుడు అంటే 1 రోలో 1 కాలం ఉన్నప్పుడు అంటే ఇక్కడ సో దీన్ని మ్యాపింగ్ చేస్తే ఓన్లీ 1 వేరియబుల్ మ్యాపింగ్ కాబట్టి ఏ బి ఏంది క్యారీ ఈక్వల్ సో సమ్ ఈక్వల్ ఏమొచ్చింది ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ మీన్స్ ఏ ఎక్స్ఆర్ బి సో ఇప్పుడు మనం లాజిక్ డయాగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే సమ్ ఏముంది ఏఎక్స్ఆర్ బి కాబట్టి ఏఎక్స్ఆర్ బి ఏ బి ద ఇన్పుట్ క్యారీ ఏమొచ్చింది ఏబి అంటే మనకు హాఫ్ ఆర్డర్ అంటే ఏంది హాఫ్ ఆర్డర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం 1 ఎక్స్ఆర్ గేట్ అండ్ 1 అండ్ గేట్ సో ఇదేంటి క్యారీ సమ్ ఇస్ ద సమ్